Shaala Siddhi web portal lo login avadaniki avasaramaina school yokka password gani marchipoyinatlayite ee password nu ee vidhanga reset chesukovacho ee video lo telusukundam. ఈ ఛానల్కి సంబంధించిన కొత్త వీడియోలు మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి, గంట సింబల్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ముందుగా గూగుల్ సెర్చ్ ద్వారా శాల సిద్ధి వెబ్ పోర్టల్ను ఓపెన్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న ఫర్గట్ పాస్వర్డ్ క్లిక్ హియర్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఇక్కడ మనం పాస్వర్డ్ను రీసెట్ చేసుకోవడానికి మూడు పద్ధతులు కనిపిస్తాయి. మొదటిది రిజిస్ట్రేషన్ చేసుకున్న సమయంలో వచ్చిన పిన్ ఓటీపీ ద్వారా రీసెట్ చేసుకోవడం, అలాగే రెండవ పద్ధతి పిన్ ఓటీపీను మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ను ఉపయోగించి పొందడం ద్వారా రీసెట్ చేసుకోవచ్చు. మూడవ పద్ధతి ఫర్గాట్ పిన్ ఓటీపీ. ఈ పద్ధతి ఎంచుకున్నప్పుడు టెక్నికల్ టీం వారు రిజిస్ట్రేషన్ సమయంలో మనం ఇచ్చిన మొబైల్ నెంబర్ను కాంటాక్ట్ కావడం ద్వారా పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడంలో మనకు సహాయపడతారు. ఈ మూడు పద్ధతుల్లో కూడా రిజిస్ట్రేషన్ సమయంలో మనం ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్, అదేవిధంగా ఈమెయిల్ ఐడి తప్పక అవసరమవుతాయి. ముందుగా మొదటి పద్ధతిలో పాస్వర్డ్ ఎలా రీసెట్ చేసుకోవాలో చూద్దాం. విత్ పిన్ ఓటీపీ ఆప్షన్పై క్లిక్ చేసి మన స్కూల్ యొక్క యూడైస్ కోడ్, రిజిస్ట్రేషన్ సమయంలో మన మొబైల్ నంబర్కు వచ్చిన పిన్ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయాలి. తర్వాత ఈ విధంగా మరొక కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా మనం ఎంచుకోబోతున్న పాస్వర్డ్ను ఎంటర్ చేసి తిరిగి అదే పాస్వర్డ్ను కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర ఎంటర్ చేయాలి. మనం ఎంచుకోబోయే పాస్వర్డ్ అనేది తప్పకుండా 8 నుండి 10 క్యారెక్టర్ల మధ్య ఉండి కనీసం ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఒక నంబర్ కలిగి ఉండాలి. ఉదాహరణకు పాస్వర్డ్ ఎట్ ద రేట్ ఆఫ్ 1. ఈ విధంగా మనం నిర్ణయించుకున్న పాస్వర్డ్ను ఎంటర్ చేసి క్రియేట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. న్యూ పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది. ఈ విధంగా మన పాఠశాల యొక్క యూడైస్ కోడ్, కొత్తగా ఎంచుకున్న ఈ పాస్వర్డ్ ద్వారా శాల సిద్ధి వెబ్ పోర్టల్లో లాగిన్ అవ్వవచ్చు. రెండవ పద్ధతిలో గెట్ పిన్ ఓటీపీపై క్లిక్ చేయాలి. ముందుగా యూడైస్ కోడ్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ సమయంలో మనం ఎంటర్ చేసిన మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసి గెట్ పిన్ ఓటీపీపై క్లిక్ చేయాలి. వెంటనే మన మొబైల్ నెంబర్కు పిన్ ఓటీపీ అనేది మెసేజ్ రూపంలో వస్తుంది. ఈ పిన్ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయాలి. ఈ విధంగా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడానికి క్రియేట్ ఏ పాస్వర్డ్ అంటూ మరొక కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం నిర్ణయించుకున్న పాస్వర్డ్ను ఎంటర్ చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర కూడా సేమ్ అదే పాస్వర్డ్ను ఎంటర్ చేసి క్రియేట్ పాస్వర్డ్పై క్లిక్ చేస్తే ఈ కొత్త పాస్వర్డ్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. మూడవ పద్ధతిలో ఫర్గట్ పిన్ ఓటీపీపై క్లిక్ చేసి యూడైస్ కోడ్ ఎంటర్ చేసి సెండ్ ఆప్షన్పై క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ సమయంలో మనం ఇచ్చిన మొబైల్ నంబర్తో టెక్నికల్ టీం వారు కాంటాక్ట్ అవుతారు. అదేవిధంగా పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడానికి వారు మనకి సహాయం చేస్తారు. ఒకవేళ గతంలో రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో మనం ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కానీ అందుబాటులో కానీ లేనట్లయితే ఇక్కడ స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్ను మనం వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ కావడం ద్వారా ఈ పాస్వర్డ్ను రీసెట్ చేసుకోవచ్చు.